మనం ఆవాలు మరియు మిక్స్డ్ వెజిటేబుల్స్ తో కూర తయారు చేస్తాము. దీనికి కావలసినవి కాయగూరలన్నీ ఇలా ఒకే సైజులో కట్ చేసి తీసుకున్నాను. బీన్స్, సీమొంకాయ, చిక్కుడుగాయ, బంగాళదుంప, వంకాయ, క్యారెట్, నూలుకోల్ ఈ కాయగూరలన్నింటినీ కట్ చేసి తీసుకున్నాను. టమోటా 6 టమాటాలు కట్ చేసి తీసుకున్నాను. మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను. మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తరువాత పెడతాము. ఆయిల్ వేస్తూ ఉన్నాను కుక్కర్లో. ఆవాలు వేస్తూ ఉన్నాను. ఆవాలు ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఆవాలతో కూర తయారు చేస్తున్నాము కదా, అందుకని అందువలన ఆవాలు ఎక్కువగా వేస్తూ ఉన్నాను. ఆవాలు బాగా చిట్లాలి. ఇంగువ, కరివేపాకు, ఒక గరిటంత శనగపిండిని వేసినాను. శనగపిండి వేసిన తర్వాత ఇలా కలిపెడుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలిపెడుతూనే ఉండాలి. చూడండి ఇలాంటి కలర్ రావాలి. ఇందులో టమోటా పేస్ట్ ని వేస్తూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు స్పూన్లంత కారం పొడి, ఒక స్పూను ధనియాల పొడి, కాల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడే ఉప్పు, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాయగూరలన్నింటినీ కట్ చేసినాం కదా, ఇందులో వేస్తూ ఉన్నాను. దీనికి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇంత మాత్రం నీళ్లు వేస్తే చాలు. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా కూర తయారవుతుంది. చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఆవాలు మరియు మిక్స్డ్ వెజిటేబుల్స్తో కూర రెడీ.